అది ఏప్రిల్ నెల 2020వ సంవత్సరం. భారతదేశ చరిత్రలో సంపూర్ణ లాక్డౌన్ విధించిన రోజులు. కరోనా విలయ తాండవానికి సిద్ధమైన రోజులు. లాక్డౌన్ అమలు దిశగా పోలీసులు, లాక్డౌన్ అలవాటు లేని ప్రజలు. ఆ సమయంలో జరిగిన సంఘటనలు ఎన్నటికీ మర్చిపోలేనివి. అలాంటి వాటిలో ఒక దాన్ని మీకు సరదాగా అందిస్తున్నాం. ఒక చిన్న సైజు నాయకుడు 2020 ఏప్రిల్ నెలలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలా ఉండేదో, ప్రస్తుతం 2021 ఏప్రిల్ మే నెలలో పరిస్థితి ఏమిటో ఒకసారి చూద్దాం. కాబట్టి ప్రజలు కరోనా నిబంధనలు పాటించి ప్రభుత్వానికి, పోలీసు శాఖకి సహకరిద్దాం. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, చూసారా రోడ్డు మీద ఎవరు, చూడండి చూసారా రోడ్డు మీద ఎవరు, ఈ లాక్డౌన్ లో ఎవరు బయటికి రారు, కానీ మేము వచ్చాం. రేంజ్ అదే, మన రేంజ్ అదే, మేము బయటకు వస్తాము. ఏమన్నారు? మాస్క్ లేదు కాబట్టి నువ్వు రోడ్డు మీదకి రాకూడదు, రూల్స్ ప్రకారం ఎవరు రాకూడదు. నేను మీతో మాట్లాడను, మీ పై అధికారితో మాట్లాడతాను. ఎక్కడున్నారాయనా? అవునండి, ఈ టైంలో మీరు రాకూడదండి, రూల్స్ ప్రకారం. నేను మాట్లాడుతున్నాను కదా. అవునండి, ఈ టైం వెహికల్స్ అనేవి రాకూడదు, మాస్క్లు అనేవి పెట్టుకోవాలా. నేనెవరో తెలుసా? నేనెవరో తెలియదు అనుకుంటా, కొత్తగా వచ్చినారు. ఈ లాక్డౌన్లు ఇవన్నీ మాకు లేవు, ఇది మా ఏరియా. ఏదన్నా మాట్లాడాలంటే మీ పై అధికారితో. నేను మాట్లాడుతున్నాను కదరా, మీరు ఊరికే కామ్గుండండి. మా టౌన్కి కొత్తగా వచ్చిన పోలీసులు, మన గురించి ఏం తెలుసు, మా వెనకేముందో వీళ్ళకి ఏం తెలుసు. చూడండి, నేను మీతో మాట్లాడను, మీ పై ఆఫీసర్తో మాట్లాడతాను. సంజయ్, అర్థమైంది కదా, మీరు వెళ్ళండి రా కామ్గా. ఈ ఓవర్ యాక్షన్ మాకు చూసే కయ్యలదు, పదండి సిఐ సార్తోనే మాట్లాడతారు, పదండి స్టేషన్కి. అయ్యప్ప, అయ్యమ్మ, అయ్యో 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 అయ్యప్ప, అయ్యో అయ్యో అయ్యో, కొట్టేసిరా అబ్బా, ఇడిచి పెట్టాను సార్, నేను వెళ్ళిపోతాను సార్, ఇడిచి పెట్టాను సార్, అయ్యప్ప. అన్నం కుక్కును కొట్టాను, కొట్టేసినారు ముక్కు ముఖం, ఏక నైట్ కొట్టేసినారు. అయ్యో, అన్నం కడిగేసారు, అయ్యప్ప, అన్నం కడిగేసినారు. చూశారు కదా అప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు. ఇప్పటికైనా మనందరూ సమిష్టిగా కరోనా నిర్మూలన కోసం, కరోనా నియంత్రణ కోసం అందరూ చేయి చేయి కలుపుదాం. ప్రభుత్వానికి, పోలీసులకు సహకరిస్తాం. కరోనా ఫ్రీ హిందూపురాన్ని సాధిస్తాం.